మన రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 3,000 కోట్ల రూపాయల్ని 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆ అకౌంటుల్లో ఉన్నటువంటి నిధుల్ని పూర్తిగా డ్రా చేసేసుకుంటాం జరిగింది. అవి గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, లైటింగు, శానిటేషన్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ సర్పంచులకు తెలియజేయకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా, గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా లేకుండా 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల నిధుల నుంచి అడ్డగోలుగా ఆదివారం పూట ఎవరికీ చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని డ్రా చేసేసుకుంది. ఇవాళ గ్రామ పంచాయతీ అకౌంటుల్లో 0 బ్యాలెన్స్ చూపెడతాడు. ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాల కోసం, తన సొంత పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో పన్నులు జరగక, అభివృద్ధి జరగక, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా 14th ఫైనాన్స్ నిధులు సుమారు 450 కోట్ల రూపాయలు ఓ 2 నెలల క్రితం ఇలాగే సర్పంచుల అనుమతి లేకుండా తీసివేసుకుంటుంది జరిగింది. ఇదేం అన్యాయం, ఇదేం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తాను నిధులు ఇవ్వాల్సింది పోయి నిధులు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పంపించినటువంటి నిధుల్ని ఇలా హైజాక్ చేసి వేసి ఇది ఒక రకంగా గ్రామ పంచాయతీల నిధుల్ని దొంగచాటుగా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటమే. అందుట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది దీన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. దీనిపైన అవసరమైతే రాష్ట్ర హైకోర్టులో కూడా కేసు వేయటానికి మా పంచాయతీరాజ్ ఛాంబర్ సిద్ధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే ఆ నిధుల్ని తిరిగి ఆయా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి తిరిగి ఇచ్చివేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న సుమారు 13,000 గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమానికి, ఆందోళనకి మద్దతు పలకవలసిందిగా, సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.